విశాఖలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. అదే ఇన్ఆర్బిట్ మాల్. దేశీయ ప్రాథమిక దిగ్గజం కే రహేజ గ్రూప్ దీన్ని నిర్మించబోతోంది. ఈ భారీ మాల్ ను మూడేళ్ల వ్యవధిలో నిర్మించే అవకాశాలున్నాయి. పలు ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మలద్, వసై, నవీ ముంబై, వడోదరలో ఈ మాల్స్ ఉన్నాయి. ఇక తాజాగా విశాఖపట్నం కూడా ఈ జాబితాలో చేరనుంది. దీనికి వైఎస్ జగన్ ఆగస్టు 1న శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది. ఈ కారణంగా రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని చెప్పింది. ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుడు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ బోయా మధు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ లో 20 నాటు బాంబులు దొరికాయి. ముచ్చమరి గ్రామంలో తన ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ లో 2 కవర్లలో ఈ బాంబులను గుర్తించారు. ట్యాంకును క్లీన్ చేస్తూ ఉండగా ఇవి బయటపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే మధు పోలీసులకు సమాచారం అందించగా వారొచ్చి బాంబులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల చొరవ త్యాగాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసి ఇప్పుడు పెద్ద దారుణకర్ణుడిలా పేదలకు ఇళ్ల స్థలాలు అంటున్నాడని మండిపడ్డారు. అమరావతి ప్రజా రాజధాని అనే మాట మేం చెప్పడం కాదు, ప్రపంచంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లోని పవిత్రమైన నీటిని మట్టితో పూజలు చేసి సత్సంకల్పంతో నిర్మాణాలు తలపెట్టామని వెల్లడించారు. జగన్ పాలనలో గంజాయి పంట మాత్రమే సాగవుతుందని, ఏ ఇతర పంటల సాగుని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు చంద్రబాబు. మాలమాదిగల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు విభేదాలను సృష్టిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పోరాడినప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఎస్సీలపై కేసులు పెట్టించిన చంద్రబాబును ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఈ కేసులను ఎత్తేయాలని సీఎం జగన్ ని అడిగితే ఆయన అంగీకరించారని తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఈ రోజు మంత్రి పరిశీలించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో తాను ఓ ఎన్నికల సందర్భంలో ఓటర్లకు కిలో మటన్ పంచినప్పటికీ ఓడిపోయానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్లో జరిగిన మహారాష్ట్ర స్టేట్ టీచర్స్ కౌన్సిల్లో ఆయన మాట్లాడారు. ఓటర్లు చాలా తెలివైన వారని, ఎవరికి ఓటు వేయాలో ఖచ్చితంగా తెలుసునన్నారు. రాజకీయ నాయకులు ప్రజల నమ్మకాన్ని, ప్రేమను సంపాదిస్తే చాలన్నారు. అప్పుడు డబ్బులు పంచడం, తాయిలాలు ఇవ్వడం, బ్యానర్లు పోస్టర్లు వేయడం వంటివి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు నితిన్ గడ్కరీ. జనసేనాని పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి జోగి రమేష్ పై జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు విరుచుకుపడ్డారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో వాసు ఆధ్వర్యంలో జనసేన ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. జగన్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ కష్టార్జితాన్ని పేదలకు పంచుతున్నారన్నారు వాసు. దమ్ముంటే మంత్రి పదవి వదిలి రా, విజయవాడ నడి రోడ్డుపై బట్టలోడి తీసి కొడతామంటూ జోగి రమేష్ కు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మణిపూర్ సంఘటనపై సోషల్ మీడియాలో స్పందించారు. మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలు యావత్ భారతదేశాన్ని వేదనకు గురి చేస్తున్నాయి. వాటిని చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని, బాధపడుతోందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు పాల్పడిన నేరస్తులను ఉరితీయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు విజయశాంతి. మాజీ మంత్రి వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థ కూడా చెత్తగా విచారణ చేస్తోందన్నారు. సీబీఐ స్టేట్మెంట్స్ అన్ని వన్ సైడ్ గా ఉన్నాయని, చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్స్ ని మార్చారని సజ్జల విమర్శించారు. సునీతకు వీళ్లు సలహాదారులుగా మారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.